అలాగే దానికి కూడా నేను చెప్పాను గేదెలు కూడా మనలాంటి ప్రాణులేగా మనలాంటి కాదు నీలాంటి పడవల్లో కొండల్ని రవాణా చేస్తారని తెలుసు గాని కొండల్ని కూడా రవాణా చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది ఏంటి నువ్వు కూడా వాడి మీద పడు సరిపోద్ది సారీ అమ్మా వెరీ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ అవునమ్మా నీ ఆరోగ్య రహస్యం బూస్తా కాదు నాటుకోడి రోస్ట్ రోజు తింటావా ఆదివారం తప్పించి మరి ఆదివారం ఏం తింటావు మటన్ పేస్ట్ అయినా నీకు ఇదంతా ఎందుకయ్యా వేస్ట్ నువ్వు ఇట్రా ఈ గేదెలకు ప్యాడ్ ఎక్కువ పిడకలు తక్కువ ఏమయ్యా గేదెల్ని పడవలోకి ఎక్కించిన వాడివి వాటి మంచి చెడు చూసుకోవద్దా గేదెల్ని నేను ఎక్కించడం ఏంటి అవి నీవి కావా నా ఏం కావు నీవి కాకపోతే మాత్రం ఎవరివో తెలుసుకుని తిట్టాల్సిన బాధ్యత నీకు లేదా నువ్వు పెద్ద మనిషివి కావా నేను పెద్ద మనిషినే మరి తిట్టు ఎవడ్రా వాడు గేదెల్ని ఎక్కించిన వాడు ఎవడ్రా నేనే ఏమయ్యా నీకు బుద్ధి లేదా గేదెల్ని కూడా పడవలో తీసుకొస్తున్నావు ఏంటి గోదాట్లో వదిలేస్తే ఈదుకుంటారావా ఏంటి దున్నపోతులో ఉన్నావు నువ్వు ఈదుకుంటా రావచ్చు గౌడి గేదెకి లాగు చొక్కేసిన ఫేస్ నువ్వును మాస్టారు అయ్యా గేదెలు ఎవరివని మీరే అడగచ్చుగా నన్ను ఎందుకు అడగమండం అడిచి ఆయన అడిగి మరీ ఎవరు తిట్టించుకుంటారు చండాలంగా ఐ సి నా వ్యాపారం నేను చేసుకోక దురద కాకపోతే మీ వ్యవహారాల్లో నేను ఎందుకు వేలెట్టడం ఎంతకీ ఏంటి నీ వ్యాపారం నీకు బిల్డప్ ఎక్కువ బిల్డింగ్ తక్కువ గొడుగుల వ్యాపారానికి ఎంత అవసరమా